ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పేదలపైన గుదిబండను మోపే విధంగా ఆస్తి పన్నును అదే విధంగా నీటి పన్నును చిత్త పన్నును విధించడం అనేది చాలా దుర్మార్గం ఎలక్షన్లు ప్రజల ముందరకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు ఓటేయండి అని చెప్పి స్వయాన మున్సిపల్ శాఖ మంత్రి గారు ప్రకటించి ఓట్లు వేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చే సాయంత్రం రోజు ఆస్తి పన్నును పెంచుతున్నాము 15% అని చెప్పి ప్రకటించారు అంటే వారి పని అయిపోయిన తర్వాత పేదలకు వాళ్ళకి ఇచ్చేటువంటి వరం అనేది ఈ యొక్క పన్నులే అనేటువంటిది స్పష్టమవుతుంది దాదాపు 15% పన్ను పెంచడం కారణంగా ప్రజలందరూ కూడా సాధారణ మధ్యతరగతి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు ఈ రోజు నిన్నలేక మొన్ననే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ టైం లోపల కడితే 5% పన్ను రాయితీ ఇస్తానన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ 5% పన్ను అనేది గతంలో బకాయి ఉన్నటువంటి పాత బకాయిల రేట్ల ప్రకారమే ఉంటుందా లేదంటే కొత్త రేట్లను అనుసరించిన తర్వాత ఉంటుందా అనేది కూడా స్పష్టం చేయనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కనబడిస్తుంది ఎందుకంటే గతంలో మార్చి 31వ తారీఖు వరకు బకాయి ఉన్నటువంటి దానికి మరి 5% రాయితీ ఇస్తే పాత రేట్లనే అనుసరించి తీసుకోవాలనేటువంటి నిబంధన కూడా చేసి ఉండింటే బాగుంటుంది ప్రభుత్వ ఉత్తర్వులు కూడా రాత్రికి రాత్రి అర్ధరాత్రి ఏదో కొంపలు మునిగిపోయేదన్నటువంటి పరిస్థితుల్లో విడుదల చేసినట్లుగా ఈ జీవోలన్నీ కూడా విడుదల చేయడం ప్రజలపైన పెనుభారం మోపడం తద్వారా రాష్ట్ర ఖజానాను నింపుకోవడం ఆ దానికి కూడా ప్రభుత్వ ఉద్యోగులకి పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఏమాత్రం కూడా టయానికి సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనబడిస్తుంది ఈ రాష్ట్రంలో అంతేకాకుండా ఏదన్నా పన్నును పెంచితే ప్రజలకు కానీ పేదలకు కానీ ఏదైనా ఉపయోగం ఉండాలి ఈరోజు చెత్త పన్ను నీటి పన్ను ఈ పన్నులన్నింటినీ కూడా విధిస్తున్నారు వారికి ఏమన్నా కనీసం మౌలిక సదుపాయాలు ఏమన్నా మెరుగవుతున్నాయా ఇవాళ ఇంటికి తడి చెత్త సపరేటు పొడి చెత్త సపరేటు వేసేదానికి డస్ట్బిన్లు కానివ్వండి లేదంటే ప్రతిరోజు ఇంటికి మార్నింగ్ ఈవినింగ్ టైము జియో ట్యాగింగ్తో వసూలు చేసేటువంటి చెత్తని ఏమన్నా తీసుకొని వెళ్తున్నారా ఇటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ఏమాత్రం కలబరుచుకోకుండా పన్నులు పెంచడం అనేది ఎంతవరకు కరెక్ట్ అదేవిధంగా సాయంత్రము వీధి దీపాలు వెలక్కోకుండా మున్సిపల్ శాఖ అధికారుల దృష్టికి మా వీధిలో లైట్ వెలగడం లేదు అని ఈరోజు చెప్తే 6 నెలలైనా కూడా వీధి దీపం వేసేటువంటి పరిస్థితి లేదు ఈ పొద్దు కాంట్రాక్టర్లు అయినా కూడా దానికి కూడా పన్ను వేసేటువంటి పరిస్థితి అంటే కనీస మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా కూడా పన్నులు వసూలు చేయడం అనేది మేము చాలా తీవ్రంగా ఘర్షిస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము మౌలిక సదుపాయాల కల్పనలో వేగవంతం చేసి ముందుకు పోవాలా తక్షణమే ఈ యొక్క జీవోలు ఈ ఆస్తి పన్ను చెత్త పన్ను నీటి పన్ను ఏవైతే ఉన్నాయో 196, 197, 198 ఈ ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలా లేదంటే పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని తెలియపరుస్తున్నారు.